పవనం ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నా. దొనకొండ ఏబిఎం చర్చ్ లో నిర్వహించు జీవజలముల కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా. ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించు. ప్రేమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరోసారి స్థుతి వందనాలు నాయన. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుక, మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు, మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారు. నీ బిడలగా మీరు మమ్మను అంగీకరించి నీ కొరకు మీరు నీ నామహిమకు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ దిన వర్తమానంలో మేము విని దాని ద్వారా మేలు పొందడానికి ప్రతి వారికి కూడాను సహాయం అనుగ్రహించడం, నాకు కావలసినటువంటి మీ ఆత్మ నిమిత్తులను అనుగ్రహించి ఏ విషయాలు మీరుతో మాట్లాడాలో మీరు నాకు తెలియచేయమని, ప్రతి విషయం ద్వారా మీరు మహిమ పొందమని, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి ఈ జీవితాలు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం మీరు దయచేయమని, అలాగనే ఈ దినం వర్తమానం అందించడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రోత్సహిస్తున్న సంఘాన్ని దీవించండి, సంఘ నాయకులను దీవించండి, అలాగనే వీటి ద్వారా ఆత్మీయులను మేలు పొందుతున్న బిడ్డలను దీవించి వారు ఇంకా అనేక మందికి దీన్ని విస్తరింప చేయడానికి, అనేకులకు వర్తమానాలు అందించడానికి, వారి ద్వారా కూడా అనేక మంది నీ దగ్గర రావడానికి ప్రతి వారిని మీరు వాడుకున్నారు. మేము అడిగిన ప్రతి ఆశీర్వాదం దయచేయం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు ప్రియులారా, ఈ దినం హెబ్రీయుల రాసిన పత్రిక 12:7 చదువుతుంది. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడేవాడు. ప్రభువు ప్రియులారా, గత వారం అనగా బుధవారం 5:6 మనం ధ్యానం చేశాం, లవ్ అండ్ డిసిప్లిన్ గోస్ టుగెదర్. గత వారం మనము ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ప్రతి తండ్రి తమ బిడ్డలు క్రమశిక్షణలో నడిపిస్తారు. ఇక్కడ శిక్షాఫలం పొందుటకై, శిక్ష అనంతరం వచ్చేటటువంటి ఫలం, ఈ మొట్టమొదట ఈ శిక్ష అనుభవించడం వలన యోసేపు శిక్ష, ఆయన అన్యాయంగా చెరసాల పాలయ్యాడు, అన్యాయంగా సహోదరులు అమ్మివేశారు. చిట్ట చివరి దాని ఫలం ఏమిటి? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత ఉండే సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. అలాగనే దేవుడు యోబును ఒక శోధన లేకుంటే పరిశోధనలో ఆయన ఉంచాడు. తర్వాత ఏమైంది? ఆయనకు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు యోబుకి ఇచ్చాడు. ఇప్పుడుండేటటువంటి వాటికి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ మాట మనము యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. 12 చివరి అధ్యాయం 42 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అది శిక్షాఫలం. నీవు ఎప్పుడైతే మొదట ఆయనకు లోబడతావో, ఆయన శిక్ష నువ్వు స్వీకరిస్తావో, ఆ తర్వాత వచ్చేటటువంటిది ఆ శ్రమ తర్వాత గొప్ప మహిమ ఉన్నది. దానియేలు జీవితంలో కూడాను ఆయన శ్రమ అనుభవించిన మీదట ఇంకా ఆయన ప్రధానులలో గొప్పవాడుగా ఆయనను ఏర్పాటు చేయడం, అలాగే అంతకుముందు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు అగ్నిగుండములు దాని నుండి వారు బయటికి వచ్చిన తర్వాత వారి యొక్క స్థితి కూడాను దేవుడు అద్భుత రీతిగా మార్చేశాడు. ఎవరైతే వారిని అలాగున అగ్నిగుండంలో వేయడానికి కారకులయ్యారు, వారిని ఆ అగ్నికి ఆహుతైపోయారు. ఆ వేడి కలిగినటువంటి దానిలో 22 రాజాగ్న తీవ్రమైన గుండం మిక్కిరి వేయడం గలనందున షడ్డ మేషక్ అభ్యర్థుల గురిని విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. కానీ వారికి మాత్రము అగ్ని వాసన కూడా అంటలేదు. అందువల్ల ఆయన అంటూ ఉన్నాడు, ఇలాగున రక్షించగలిగినటువంటి దేవుడు లేడు, కనుక ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్డక్ మెషక్ అభ్యర్థులు అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండను. అంతట నుండి రాజు షడ్రక్ మెషక్ అభ్యర్థులు పోయిన వారిని బబులోను స్థానములు సంస్థానములు హెచ్చించారని రాయబడింది. ఆయన హెచ్చించేటటువంటి వాడు, అగ్నిగుండములో నుండి బయటకు వచ్చినా జరిగింది.
శ్రమ శిక్ష ఫలం ఎప్పుడు కూడా బాగుంటుంది. నువ్వు కనుక శిక్షలో నీకు వెళ్ళకపోతే, ఆ క్రమశిక్షణలో నీవు లేకపోతే, మన జీవితాల్లో అసలు మహిమ అనేది ఉండదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఆయన 5-6 వచనాల్లో ఉండేటటువంటి మాటలు సామెతల గ్రంథంలో సాలమన్ 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలలో ఆయన చెప్పాడు, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తన కుమారుడితో చెప్తా ఉన్నాడు యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఎందుకొరకు అంటే ఆయన మన పరలోకపు తండ్రి అయ్యా. ఆ రిలేషన్ ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రతి తండ్రి తన కుమారుడికి మాట చెప్పాలి. పరలోకము నేను తండ్రిని అయ్యా, పరలోకములు ఇంకొక తండ్రి ఉన్నాడు, నాకు కూడా ఆయన తండ్రి, మనందరికీ ఆయన తండ్రి. ఆయన మనలను క్రమశిక్షణలో ఉంచేటటువంటి వాడు, మనలను మంచి మార్గములలో నడిపించేటటువంటి వాడు. ఆయన శిక్షించిన తరువాత హెచ్చించేటటువంటి వాడని, నీవు కూడా ఆ శిక్షకు లోబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నప్పుడు ఎంతగా హెచ్చించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో శిక్షాఫలం ఎలా గురి ఉంటుంది అని అంటే, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకుని, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలను యేసు నామమున ఒంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అది నీవు లోబడితే, నీవు విధేయత చూపితే తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. తండ్రి చిత్తము నాకు నెరవేర్చుట నా విధి, అందుకొరకే నేను వచ్చాను, అది నాకెంతో ఇష్టము, అందుకొరకు నేను పంపబడ్డాను అని ఆయన తెలుసుకున్నాడు. అందుకని అక్కడ తండ్రి యొక్క చిత్తము అది నాకు ఆహారం అని ఆయన అంటూ ఉన్నాడు. ఈయన దగ్గర ఏం భోజనం ఉందా అనుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్తం, 34వ వచనము యోహాను సువార్త 4:34, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కనుక ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ టు హిమ్. యేసుక్రీస్తు ప్రభు వారికి అది శక్తినిచ్చేటటువంటిది, దేవుని పని చేయడం ద్వారా శక్తినిచ్చి ఆయనను బలపరిచేటటువంటి ఆ అదృశ్యమైన దక్షిణ హస్తం యొక్క బలిని చేత ఆయన ప్రతి పనిలో కూడా విజయుడయ్యాడు. కనుక ఈరోజు మనం తండ్రి మనకు ఏర్పాటు చేసినటువంటి పనిని, బాధ్యతలను మనం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చించబడినట్లుగా, షడ్డక్ మెషక్ అభద్రువులు హెచ్చించబడినట్లుగా, యోసేపు హెచ్చింపబడినట్లుగా, మనం తర్వాత శిక్షా ఫలం అది ఎప్పుడైతే నువ్వు శిక్ష దానిలో బయటికి వచ్చిన తర్వాత నీకు యోగులాగా రెండంతల ఆశీర్వాదం, ముందు ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ఆశీర్వాదం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందువల్ల మార్కు సువార్త 14:36 తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించు, నాయనా తండ్రి నీకు సమస్తం సాధ్యము, ఈ గిన్నె నా యొద్దను తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కార్యము. ఎవరికి ఇష్టమండి కష్టాలు పట్టడం? యేసుప్రభు వారికి కూడా కష్టమే, అయినా కానీ నా చిత్తం కాదయ్యా నీ చిత్తం. ఈరోజు మనం అది నేర్చుకోవాలి. ఆయనకు ఆ దాన్ని భరించడం, అవమానం ఆయన మీద ఉమ్మి వేయడం, ఆయన గుద్దడం, ఆయనను ఎలా అపహసించారో పరిహసించారో అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం కొన్ని పర్యాయాలు, అదా చెప్పు దెబ్బలు పడతాయి, ఆ అలాగను తిడతారు, ఇలాగను దూషిస్తారు అనేటటువంటి రీతిగా కొన్ని పర్యాయాలు ఆ హెచ్చరికలు ఇచ్చేటటువంటి వారి మీద ద్వేషాన్ని పెంచుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ తరువాత పరలోక రాజ్యంలో ఇప్పుడు పడినటువంటి శిక్ష, పడినటువంటి బాధ, పడినటువంటి అవమానం వీటన్నిటికి రెట్టింపు ఆశీర్వాదాలు పరలోకంలో ఉంటాయి.
ఈరోజు మనం దానిని మనం గుర్తించుకోవాలి. అందువలన యేసు ప్రభు వారు గెసిమనేటటువంటి తోటలో నా చిత్తము కాదు నీ చిత్తం మనల్ని కూడా నేర్పించాడు. పరలోక ప్రార్థనలో పరలోకంలో మనం ఏ విధంగా ఆయన చిత్తం నెరవేర్చబడుతున్నదో భూలోకంలో కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలి అనేటటువంటిది మనం ప్రార్థన చేస్తాం. అయితే దాన్ని అర్థపూర్వకంగా లేదా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. అది మనం మర్చిపోతున్నాం. దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ దై విల్ బి డన్. నీ చిత్తం సిద్ధించాలని మనం అంటున్నాం. కానీ ఆయన ఇష్టం ఒకవేళ కష్టాలు శ్రమలు ఇతరుల విమోచనార్థమై ఇతరుల కొరకై నీవు ఒకసారి అవమానాలు పడవలసి వస్తుంది. అలాంటిది ఒకవేళ నీకు వచ్చిన తర్వాత నీ త్యాగం నీవు పడినటువంటి బాధ వాటన్నిటికి రెట్టింపు ఆశీర్వాదాలు పరలోకంలో దేవుడు మనకి ఇస్తాడనేటటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఒకసారి విజయవాడలో ఒక ఆయన్ను హత్యగాలించారు. ఆ సందర్భంలో అదంతా కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ సమయంలో ఒక వ్యక్తి మా సంఘ సభ్యులు మరణించారు విజయవాడ ఉండగా. అప్పుడు పోలీస్ అంతా కూడా కనిపిస్తే కాల్చివేసేటటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. మరి నేనేమో అక్కడికి వెళ్ళాలి ఇలాగని మంచిగా సూటు వేసుకొని వెళ్ళాను. అంత సమాధి కార్యక్రమాలన్నీ కూడా చేసి మళ్ళీ రిటర్న్లో రిక్షాలో వస్తున్నప్పుడు ఒక ఏఎస్ఐ గారు నన్ను లాఠీ చాట్ చేశారు. ఆ మరుసటి రోజు ఒక స్పీకర్ అక్కడ ఉన్నాడు ప్రక్కన శిరీష లాడ్జీలో. అక్కడికి పోయేసరికి సార్ నేను మిమ్మల్ని లాఠీ చార్జింగ్ చేసి ఎస్ చేసావయ్యా నీవు నీ ప్రభువులు చెప్పినటువంటి మాట నేను విన్నావు. నేను నా ప్రభు నా అధికారి నా యజమాని కష్టంలో ఉన్నప్పుడు నా డ్యూటీ నేను చేశాను నీ డ్యూటీ నువ్వు చేసావు దీని విషయం నువ్వు చింతించగా అన్నాను. మామూలుగా నువ్వు దానికి షూట్ చేయాలి వితౌట్ పాస్ నేను ఈ పనిలో నేనున్నాను. నేను చనిపోయినా కానీ దేవుని పనిలో ఉండాలి కాబట్టి నేను లాఠీ చార్జ్ చేయించుకున్నాను. నాతో కూడా ఇంకొక అబ్బాయి నడబాయి జన్మ వచ్చింది బాబు ఆ లాఠీ దెబ్బలు. ఈరోజు మనకి ఇది ఘనతే కాని అవమానమా? అవమానం కాదు. పరలోక రాజ్యంలో దేవుడు మనకి అనేక రెట్లు ఆశీర్వాదాలు అనేక రకాలైన అవమానాలు మనకు జరుగుతూ ఉంటాయి. అనేక రకాలైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం దైవజనులుగా. అలాగే ఒక విశ్వాసికి వచ్చేటువంటి కష్టాలు కొన్ని ఉంటాయి. కుటుంబంలో దేవుని ఎరగినటువంటి భర్త ఉండవచ్చు లేదా భార్య ప్రభువుని నమ్మి భర్త అన్యుడిగా ఉండడము లేకుంటే యేసు ప్రభు వారిని పురుషుడు నమ్మి స్త్రీ ఒకవేళ నమ్మకుండా ఉండడము బిడ్డలు ఇలాగున వారికి వచ్చేటటువంటి సమస్యలు వేరు. అలాగున ప్రభువును బట్టి మనకు వచ్చేటటువంటి ప్రభు బాధ్యత నిర్వర్తించేటప్పుడు వచ్చేటటువంటి నష్టాలు కష్టాలు. అంతేగాని కొన్ని పర్యాలు మనం ఏదో దొంగతనం ఏదో చేసి అలాగున మనం శిక్ష అనుభవించడం అనేటటువంటిది క్రైస్తవుడికి తగదు అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచబడి. అందువల్ల కష్టాలు చెడ్డ పని చేసినప్పుడు దండిస్తారు దూషిస్తారు. అప్పుడు కాదు నువ్వు మంచి పని చేసినప్పుడు కూడా దండన ఉంటుంది. కొన్ని పర్యాయాలు అది మన జీవితాల్లో అది ఎదుర్కొన్నప్పుడే ప్రభువు కోసం ప్రభు పని కోసం ఆ రోజు ప్రాణాలకు తెగించి వెళ్ళాను ఆ కాల్చినా పర్వాలేదు అనేటటువంటి ఆ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి పరిచర్యలో మనం కొనసాగలుగుతూ ఉన్నాం. అందువల్ల మనము దేవుని కోసం నువ్వు ఏవైనా శ్రమ ఎప్పుడైనా అనుభవించావా? కొన్ని పర్యాయాలు ఆహారం ఉండదు, కొన్నిసార్లు శరీరం ప్రయాణం చేయడానికి సదుపాయం ఉండదు, కొన్ని పర్యాయాలు మనం నడుస్తా చాలా దూరం వెళ్ళి సువార్త ప్రకటించిన దినాలు, అలాగనే కటికి చీకటి అమావాస్యలో కొండల ప్రక్క గుండా వెళ్ళినటువంటి అనుభవం ఉన్నది నాకు. చాలా రకాలైనటువంటి అనుభవాలు అలాగనే దేవుని యొక్క పరిచర్యలో అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఒకే కాలంలో రెండు చోట్ల మనం పరిచర్య చేయలేము. అలాంటి సందర్భంలో ఒకడు మనం దూషిస్తారు, ద్వేషిస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. అలాంటి సందర్భంలో నువ్వు తలదించుకొని ఉండడం ఇలాంటివన్నీ కూడాను దేవుని కోసం శ్రమ పడడం. నీ స్వార్థం అందులో లేదు, నీ కోసం చేసేటటువంటిది కాదు, నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. అయినప్పటికీ కూడాను నిందలు అపనిందలు అవమానాలు హింసలు నష్టాలు కొన్ని మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి సమయంలో మనము యేసుప్రభువారి జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఇక్కడ యేసుప్రభువారు రక్తము కారునంతగా మీరు ఇంకా పాపంలో పోరాడుతూ మీకు అలాంటి కష్టాలు రాలేదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్న 4వ వచనంలో మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు, మీరు అలసడపడకయు మీ ప్రాణములు విసుగువి ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకుని యేసుప్రభువారికి ఆయన పొందిన శ్రమలలో, ఆయన పొందిన హింసలలో, ఆయన పొందిన అవమానాల్లో మనమేం పొందాము? ఏమి లేదు. అందువలన ఏదైనా ఎన్నిసార్లు మనం ఆకలి దప్పులతో మనం ఉన్నాం ప్రభు కోసం నీతి నిమిత్తం ఆకలి దప్పులు, ఈరోజు మన జీవితాల్లో కొన్నిసార్లు భోజనం ఉండదు, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో నీ ధనం అక్కడ నీ కొరకు దాచబడి ఉన్నదని మర్చిపోవద్దు. ఈరోజు మనకి ఇక్కడ ధనం లేకపోవచ్చు, పేదరికం కావచ్చు, ఆహారం లేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు, ఏమన్నా లేకపోయినప్పటికీ కూడా యేసు ప్రభువుని మాత్రం ఆయన మనం కలిగి ఉండాలి, ఆయన మనం కలిగి ఉండాలి. వీటిని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఏదైనా అవమానాలు వచ్చినా, ఎవరైనా దూషించినా కానీ ఏమి కూడాను మనం సిగ్గుపడవలసిన పని లేదు. చాలామంది సిగ్గుపరచాలంటారు. కొంతమంది చూడు నేను ఎట్లా అవమానం చేస్తాను అన్నాడు. ఎవరిని అవమానం చేస్తావు? దేవునికి అవమానం, దేవునిలో అవమానపరుస్తూ ఉంటావు. అంతే తప్ప నుంచి వాళ్ళకే అవమానం ఉండదు. 119వ సంకీర్తనలో 75 నుండి 77 వచనములలో 119వ సంకీర్తన 75వ వచనము దావీదు అంటూ ఉన్నాడు, యెహోవాని తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాదమై నీవు నన్ను శ్రమ పరిస్థితి నేను ఎరుగుతున్నాను, నీ సేవకునికి నీ విచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును కాక, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక అని ఆయన అయ్యా నీవు అన్యాయస్తుడు, నాకు కష్టం వచ్చిందని అనలేదు దావీదు, నువ్వు న్యాయస్తుడివే, నేనే తప్పుడు అన్నాడు. అందువలన ఆయన చేసినటువంటి పాపము ఆయనను పట్టుకున్నది, ఆయన చేసినటువంటి దోషము ఆయనను చాలా చాలా కృంగదీసింది. తన ఇంటిలోనే పోరాటాలు, తన ఇంటిలోనే అవమానకరమైనటువంటి పరిస్థితులు, తామాలు తన కుమార్తె విషయంలో ఇలాంటివన్నీ కూడా ఆయన కృంగదీసినాయి. నీవు న్యాయమైన దేవుడివేనయ్యా, నీవు న్యాయమైన దేవుడు, నేను సరైనటువంటి రీతిలో నేను లేను అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొక మాట ఆయన, అయ్యా నీవు విశ్వాసత గలవాడవై నీవు నన్ను స్థిరపరిచావు, నీవు నమ్మ ఫెయిత్ఫుల్ గాడ్, ఫెయిత్ఫుల్నెస్, ఈరోజు నీవు నమ్మదగినటువంటి వాడు. నేను ఒకవేళ ఇలాగున దీనస్థితిలో లేదా దిగజారినటువంటి స్థితిలో ఉన్నా నీవు నీ కృపచేతనను పైకి లేవనెత్తేటటువంటి దేవుడు అయ్యా అని ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందువల్ల మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క బలహీనత కన్నా దేవుని యొక్క మరి కృప అనేటటువంటిది గొప్పది కనుక మన బలహీనతలన్నిటినీ ఆయన క్షమించి ఆయన మనకు నూతనమైనటువంటి ఆశీర్వాదంలో ఆయన అనుగ్రహించేటటువంటి వాడు. ఆయన రాజ్యం తరతరములు ఉండడానికి దేవుడు ఆయన ఆశీర్వదించాడు, తన పాపములన్నిటిని పరిహరించాడు. ఆయన వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రావడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప మన బలహీనతల కంటే గొప్పది. దేవుని దగ్గర మనం అయ్యా ఈయనలాగా మనం ప్రార్థన చేయాలి. అందుచేతనే విలాపవాక్యములలో 3వ అధ్యాయం 32వ వచనంలో ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. హృదయపూర్వకంగా ఆయన కావాలని ఎవరిని బాధ పెట్టడు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు కనుక ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన కృపా సమృద్ధి అయినటువంటి వాడు. కృప అనగా అన్మెరిటెడ్ ఫేవర్ ఇస్ ద గ్రేస్. మనలో ఏ మంచి లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించేటటువంటి వాడు, ఏ మంచి లేకపోయినా ఇంకా ఆయన మనల్ని బలపరిచేటటువంటి వాడు. మనము ఆయన శత్రులమై ఉన్నప్పుడు ఆయనకు మనము ఏమాత్రము కూడాను అంగీకారంగా లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సహితం కూడా భక్తిహీనులమై ఉండగా అంటాడు రోగులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భక్తిహీనతతో మనం ఉన్నప్పుడు శత్రులమై ఉండగా, ఇంకను మన పాపులమై ఉండగా ఆయన మనం ప్రేమించాడు. అది కృప అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కాదు,
వాడు బురదలో ఉన్నాడు, కానీ హీఈస్ మై సన్. అతను మలినముతో నింపబడి ఉన్నాడు, కడుగుత కృప కడిగేది, వారిని యోగ్యునిగా చేసేది, మళ్ళీ ఎత్తుకోవటానికి అర్హునిగా చేసేది. ఈరోజు మన బిడ్డలు చాలా పర్యాయాలు చాలా రోజు రోజు చేసుకుని ఎక్కడో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకుని వచ్చి బాగా శుభ్రంగా కడిగి స్నానం చేయించి సోపుతో ఇన్ని ముద్దులు పెడతాము. మనం కూడా ఆయన ఇసిరివేయడు. ఆయన కృపకుండే శక్తి ఏమిటంటే కడుగుట. ఆయన రక్తములో మనల్ని కడుగుతున్నాడు. మన పాపములు అదృశ్యమైపోతా ఉన్నాయి. మనం ఆయన బిడ్డలం. అది మొట్టమొదటి మనకున్న సంబంధము. ఆ శిక్షాఫలము, శిక్షాఫలం. ఒకవేళ ఆ బురద పూసుకున్నప్పుడు అయ్యో బురద పూసాడని దెబ్బ కొట్టవచ్చు, కానీ ఆయన దెబ్బ కొట్టి కడిగేవాడు. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం. అదే ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తుంది. అయా నీవు కృపా సమృద్ధి చేత మమ్మును నీవు కడిగేటటువంటి వాడవయ్యా అని ఇర్మియా ఆయన జ్ఞాపకం చేస్తుంది. ఆయన బాధ పెట్టినను, బాధ పెట్టినను, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన మన యొక్క పాపములన్నిటినీ తుడిచివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చేటటువంటి వాడు. అలాగే యిర్మీయా గ్రంథంలో 10:23 మనల్ని మనం సరిచూచుకోవడం అనేటటువంటిది మన వల్ల కాదు గనక ఆయన అంటున్నాడు, యెహోవా తమ మార్పు నేర్పరచుకుంటే నలు వశములు లేదనియు, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గం ప్రవర్తించిన వారి వశములు లేదనియు నేను ఎరుగుదును. యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపుకున్నట్లును, నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపు, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు, నన్ను పూర్తిగా నాశనం చేయకుండా నీవు నన్ను శిక్షించయ్యా, శిక్షించి నీవు నన్ను సరిచేయ్యా. నాకు నేను ఏ రకంగా మేలు చేసుకోలేకపోతున్నాను, ఏ రీతిగా నేను మంచి మార్గంలో నడవలేకపోతున్నానయ్యా అని దేవుని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గర అడగాల్సింది, నీకు నువ్వేం చేసుకోలేవు, నువ్వు మంచి మార్గంలో నడవాలన్నా నడవలేవు, దేవుని చేతికి నీవు అందించుకో. మనం చేసేటటువంటి దానిని బట్టి ఆయన మనం శిక్షించి నీ న్యాయ విధిని బట్టి, నీ కోపం బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపు. నీ న్యాయం అది ఎవరినైనా అది ఒకే రకమైన తూకం, పాస్టర్ గారైనా సంఘ సభ్యుడైనా లేకుంటే ఇంకో బిషప్ అయినా ఎవరైనా కదా దేవుడు అనేటువంటి వాడు ఆయన న్యాయ విధి. ఆయన త్రాసులో అందరం సమానమే, ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతము దేవునికి లేదు. కనుక ఈరోజు దేవుని దగ్గర మనకున్నటువంటి రెండు పరిస్థితులు, ఒకటి క్షమించబడినటువంటి పాపులు, ఇంకా క్షమింపబడని పాపులు. లోకంలో ఉన్న మనుషులు రెండే రెండు, అందరం పాపం చేశారు, కానీ ఒకటేమో క్షమించబడి రక్షణ వరకు వచ్చారు, ఇంకా ఆయన క్షమాపణ అడగలేదు కాబట్టి క్షమింపబడలేదు. అంతేగాని దేవుని అడిగినటువంటి వారిని దూషించవద్దు. చాలా మంది ఏదేదో అన్యులను దేవుని ఎరిగినటువంటి ఆటలా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. లేదు, వాళ్ళు కూడా ప్రభు నమ్మితే నీలాగానే నీకంటే గొప్పగానే దేవుని కొరకు వాడబడతారు. క్షమింపబడినటువంటి పాపులు, క్షమించబడిన పాపులు మనం, అంతే తేడా. అంతకు మించి నీవేదో నీతిమంతుడు కాదు. పుట్టుకతోనే నాకు ఏం అలవాటు లేవయ్యా, అలవాటును బట్టి నువ్వు నీతిమంతుడు కావు, యేసును విశ్వసించడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. చాలా మంది మంచి క్రియలను బట్టి నీతిమంతుడు అనుకుంటారు. నీ క్రియలు దేవుని మురికి గుడ్డలు, మురికి బట్టలు, అలాంటి క్రియలు కాదు. ఆయన కావాల్సింది యేసునందు విశ్వాసం. ఆయన రక్షణ నీకు ఇవ్వడానికి ఆయన రక్తం నిన్ను కడగాలి. అది నువ్వు నమ్మావా అసలు? ఆయన రక్తంలో నువ్వు కడగబడడానికి ఇష్టపడాలి. ఆయన నా కోసం చనిపోయాడు, నా శిక్షణ ఆయన భరించాడు. ఈ విధానంలో మనం లేనప్పుడు మన జీవితాల్లో ప్రభు ఆయన చేసినటువంటి కార్యం మనకు అర్థం కాదు. ఈరోజు ఒక తల్లి ఏ రీతిగా ఆ బిడ్డను ఆదరిస్తుందో, ఇశ్రాయేలీయులు కూడాను వారి యొక్క మార్గమును చెరివేసుకొని దేవుని మీద తిరుగుబాటు చేస్తే వారిని దండించాడు. 70 యిర్మీయా ప్రవక్తే ఆయన ముందుగా వారిని హెచ్చరించాడు. ప్రవక్తలను పంపించి ఇదిగో మీరు చేసేటటువంటి శిక్షకు ప్రతిఫలం ఏమిటి అని అంటే, మీరు 70 అన్యుల దేశంలో మీరు చెరలో ఉంటారని చెప్పి 25:11-12 ఈ దేశం అంతా పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 బబులోను రాజులకు దాసులుగా ఉండును. యెహోవా వాక్కు ఇదే, 70 గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కౌదీల దేశమును శిక్షింతును, ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు
నియమింతును అని చెప్పి అన్నాడు. అలాగే 29వ అధ్యాయం 10వ వచనంలో కూడా, 29వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఈ ఆజ్ఞిచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. ఏం చేస్తా నేను? నువ్వు నా కుమారుడు, నేను నిన్ను పోగొట్టుకోలేను, నేను నిన్ను మాత్రమే ఇరిగి ఉన్నాను. ఇది దేవుని యొక్క ఏడ్పు, వేదన, రోదన. ప్రతి తండ్రి కూడా ఈ మాటే అంటాడు. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆయన ఎఫ్రాయిమును చేయిపట్టుకొని 3వ వచనంలో నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనే, నా సంగతి వారికి మనసును పట్టలేదు అని ఆయన తన కుమారుల్లాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఎట్లా విడిచిపెడతానయ్యా? 8వ వచనంలో ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుదును? నేను విసర్జించలేదు. ఏ తండ్రి కూడా కుమారుని విసర్జించడు, విసర్జించలేడు. మన పరలోక తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు, నేను ఆయన విసర్జించాడు, ఆయన ఆదరించేటటువంటి వాడు. అదే మనకి యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 13వ వచనంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేది. శిక్షించాడు బబులోను దేశంలో 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి నేను ఆదరిస్తాను. ఈరోజు ఒక తల్లిలాగా కనుక ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మదర్, వితౌట్ యువర్ హెల్ప్ వేర్ వుడ్ ఐ బి? తల్లి లేకపోతే బిడ్డలే ఎక్కడుంటారు? పాలు లేక చచ్చిపోతారు. తల్లి లేకపోతే ఏ పొత్తిళ్లలో ఉంటారు? ఆ వెచ్చనిదనం ఎక్కడ దొరుకుతుంది? నేను తల్లిలాగా మిమ్మల్ని ఆదరించేటటువంటి వాడిని. అందువలన ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము మంచి మార్గములలో నడిచి మంచి షేప్లోనికి మనము తీసుకొని రావాలంటే తల్లి తండ్రి నీకు కావలసినటువంటివన్నీ కూడా వారు సమకూర్చి నిన్ను మంచి ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు ఏమేమో ఉగ్గు వేస్తారు, అదన్నీ కూడా ఒక మంచి షేప్లోనికి నిన్ను తీసుకొని రావడానికి, మంచి ఆరోగ్యవంతునిగా చేయడానికి. అంతేగాని నీ ఆమదం తాగేటప్పుడు నీ ముఖం ఎట్లా మారిపోతుందంటే చిన్నప్పుడు పిల్లలు మనం చూస్తూ ఉంటాం, ఆ జిడ్డంతా ముఖం అంతా అవుతున్నప్పుడు వారి ముఖం అంతా ఏదోగా ఉంటుంది. కానీ ఆ తర్వాత చలాకీగా తన యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోతా ఉంది. ఈరోజు మన జీవితంలో మన పరలోక తల్లి ఆయన అంటూ ఉన్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, యాజ్ ఏ మదర్ కంఫర్ట్ హర్ చైల్డ్, సో ఐ విల్ కంఫర్ట్ యు, సో విల్ ఐ కంఫర్ట్ యు. మనం ఆయన చేతుల్లో ఉండాలి. ఆయన లేకపోతే మనం లేమంతే. తల్లి లేకపోతే ఎవరికి పిల్లలు ఉంటారా? అందువల్ల ఆయన శిక్షించినప్పుడు శిక్షాఫలం, ఆ దాని తర్వాత నీకు ఎంత ఆరోగ్యమో. కొన్ని పర్యాయాలు అది మనకి ఇష్టంగా ఉండదు, ఆ జిడ్డు దారులు ఇష్టం ఉండదు, ఆ శ్రమలను మనం స్వీకరించు. కానీ దాని తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించేవేమి? ఇప్పుడు ప్రస్తుతానికి మా మాటలు చాలామందికి వేదనగా ఉంటాయి, కానీ ఆ తర్వాత నువ్వు ఎంత గుణపడిన తర్వాత ఫలానా అయ్యగారు నాకు చెప్పాడయ్యా, అందువల్ల నేను మనసు జీవితం మార్చుకున్నా, లేకపోతే నేను ఏమైపోయేవాడు. కొన్ని పర్యాయాలు బిడ్డలు కూడా అంటారు వాళ్ళ తల్లిదండ్రులతో, నానా ఆ రోజు నువ్వు నన్ను శిక్షించావు కాబట్టి ఈరోజు నేను ఇంజనీర్ అయ్యాను, లేకుంటే నేను ఏమైపోయేవాడు. చాలామంది తల్లిదండ్రులను చీట్ చేస్తూ ఉంటారు, మోసపుచ్చుతూ ఉంటారు. కానీ వారు తల్లిదండ్రులు శిక్షించిన మీద ఒక మంచి మార్గంలో నడిచిన వారు గొప్పవారైన తర్వాత తండ్రి శిక్షించడం యొక్క విలువను, దాని యొక్క ఫలమును వారు అనుభవించేటప్పుడు ఆనందిస్తారు. నువ్వు కూడా దేవుని చేతుల్లోకి రా. దేవుడు నిన్ను ఒకవేళ శిక్షిస్తే నువ్వు విసిగిపోవద్దు. ఆ శిక్షా ఫలం తర్వాత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప దీవులతో నేను నింపుతాడు. దైవాశీస్సు. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగుల తండ్రి, పరిశుద్ధుని తండ్రి, మరొకసారి ఇంత గొప్ప తండ్రి మీరు మాకు దొరికారు తండ్రి. ఆమేన్.